హైదరాబాద్ లో జోర్ మీద ఉన్న హైడ్రాకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. హైడ్రా ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్ట్ కామెంట్స్ హైడ్రాకు మరింత బూస్ట్ అప్ ఇచ్చినట్టైంది. హైడ్రా ఏర్పాటు జీవో 99 హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. నిజాం కాలనాటి రెవెన్యూ చట్ట ప్రకారం ఏ రెవెన్యూ అధికారైనా ఎప్పుడైనా సర్వే చేయొచ్చని తెలిపింది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారి నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే హైడ్రా ఏర్పాటు జరిగిందని తెలిపింది. నిజాం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీస్ కూడా జారీ చేయాల్సిన అవసరం లేదని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో సర్వే చేసి అక్కడుండే నిర్మాణాలు ఆక్రమణలు కూల్చివేసే అధికారం ఉంటుందని హైడ్రాకు మద్దతుగా తన అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఆనాటి రెవెన్యూ చట్టానికి అనుగుణంగానే ఇరిగేషన్ చట్టం కూడా రూపొందింది అని హైకోర్టు వివరించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఓ కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిందని గుర్తు చేసింది. మూసీ ప్రాంతంలోని తమ ఇళ్లపై ఎర్రని అక్షరాలతో ఆర్బీఎక్స్ మార్కింగ్ వేశారని, ఏ క్షణమైనా కూల్చేసే అవకాశం ఉందంటూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు.